ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరం మేము తరం కాదు, రెండు తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తూ ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్ర, ఆంధ్రలో భాగం భవిష్యత్తు మీరే, సింహ భాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే. నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గారు, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గారు అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదులు రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను, నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరూ అందరి అనుభవం పని మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని విజయాలను ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాను. అది మనకి ఎన్ని పట్టుబడి 2 వారాలు కూడా లేదు. ఈరోజు తీసుకునే నిర్ణయం, మీకు వచ్చే ఎన్నికల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుది. అక్కడ ఉన్న చిన్న బిడ్డ ఉంది, ఎంత ఉంటాయి, 5-6 ఏళ్ళు ఉంటాయి. 5-6 ఏళ్ళు ఇట్లా అయిపోతే రేపొద్దున 18 ఏళ్ళు బిడ్డ అయిపోవడం ఎంతోసేపు పట్టదు. కళ్ళు తిరిగితే కాలం గిరం తిరిగిపోద్ది. నేను పార్టీ పెట్టి దశాబ్దం అయిపోయింది. 2019 జగన్ వచ్చి కాలం గిరం తిరిగి 5-7 సంవత్సరాలు అయిపోయింది. కానీ మీ భవిష్యత్తు నలిగిపోయింది. సిపిఎస్ రద్దు చేస్తాను, సిపిఎస్ రద్దు చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకెళ్లి 1300 కోట్ల రూపాయలు వైసీపీ రంగుల భవనాలకు వేశాడు, తీయడానికి 1000 రూపాయలు, ఇంకో 1000 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి వేశాడు, 1300 కోట్లు రంగులు వేయడానికే, 1000 కోట్ల రంగులు తీయడానికి వేశాడు. అదే డబ్బు మీ ఫీజు రీఎంబర్స్మెంట్లు చేసినా ఎంత అద్భుతంగా ఉండేది. మేము చాలా బాధ్యతతో ప్లానింగ్ చేయడానికి ఉన్నాం. చంద్రబాబు గారు, నేను, ఆయన అనుభవం రాష్ట్రానికి కావాలి, మన జన సైనికుల పోరాట పటిమ కావాలి, తెలుగుదేశం తాలూకు నిర్మాణం కావాలి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తల తాలూకు శక్తి కావాలి. మనందరం కూర్చొని నిలబడి మనం బలంగా కొత్త ప్రభుత్వాన్ని, కుటుంబ ప్రభుత్వాన్ని స్థాపించుకుందాం. కానీ బాధ్యత మీదే. నేను ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, చంద్రబాబు గారు ఎన్ని దశాబ్దాలుగా ఉన్నా, ఓటు వేసేటప్పుడు మటుకు భవిష్యత్తు మీరే నిర్ణయించుకోవాలి. వైఎస్ జగన్ ఎలా మాట్లాడుతున్నాడు, మేమందరం ఎలా అడుగుతున్నాం, దండం పెట్టి ఓట్లు అడుగుతున్నాం, మా భవిష్యత్తు కోసం కాదు. నాకేమైనా తక్కువ మీరు చెప్పండి, చంద్రబాబు గారికి ఏం తక్కువ చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, శ్రీధర్ రెడ్డి గారికి ఎవరికి అవసరం లేదు. కానీ జగన్ ఎలా అడుగుతాడు, సిద్ధం అంటాడు, ఓటేయ్యంటాడు, ఇట్లా మాట్లాడతాడు. భయపడతాడేంటి, నాకు అర్థం కాదు. ఎవరిని భయపడతావు నువ్వు, మర్యాదగా మాట్లాడలేవా. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజు తగిలే కొద్దీ పదిలే కొద్దా లేదా. వైఎస్ జగన్ ఇలా చూపిస్తూ ఉన్నాడు, భయపెట్టడం, నమస్కారం పెట్టడం నేర్చుకో జగన్, పద్ధతిగా అడుగు. 2019లో ఎలాగ అడిగావా, ఇలా అడిగి ఇలా ఓటేమని అడిగావా, బెదిరించావా. ఇది పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు, ఇది ఆయన తిరిగిన నేల, విప్లవం పుట్టిన నేల, ఇది క్లాస్ వార్ మీద పోరాటం చేసిన నేల ఇది. నేను ఇక్కడ పెరిగిన వాడిని, క్లాస్ వార్ అంటే నాకు తెలుసు. అడ్డగోలుగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దోచిన వాడు క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. నేను మీకోసం చెప్తున్నాను, మీకోసం అండగా ఉంటాం, కలిసి పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, మీ భవిష్యత్తుకి అండగా ఉంటామని తెలుసుకుంటున్నాను. జగన్ రాగానే సంవత్సరంలో అందరూ పారిపోతాం పారిపోతాం అని చెప్పారు. మేము ఈ జగన్ పాలన తట్టుకోలేం, వెళ్ళిపోతా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం?
ఒక చెట్టు నాలుకున్న పక్షి అయితే గూడు పెట్టుకున్న పక్షి అయితే ఎగిరిపోద్ది. కానీ మనం వెళ్ళు కొనిపోయిన చెట్టులాగా తుఫాన్ వచ్చిన భూకంపాలు వచ్చిన ఎక్కడికి వెళ్ళలేం, మనం నేల విడిచి ఎక్కడికి పారిపోతాం? ఈ నది మన పెన్నాల నది, ఈ నేలను విడిచి సింహపురిని విడిచి పారిపోతా, కష్టాలు వచ్చినప్పుడు పారిపోతా సింహ పెన్నాల నది. కష్టాలు వచ్చినా జగన్ వచ్చినా జగన్ అమ్మమ్మ కూడా వచ్చినా మనం పారిపో, ఇక్కడ కొంచెం నిలబడతాం, పోరాడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, మన హక్కుల్ని సాధించుకుంటాం. ఇది మన హక్కు, మన నేల మనదే, మన సింహపురి మనదే. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు సిద్ధం మరణం ఎరగదు, పర్వతాన్ని వడికి వంగి సలాం చెయ్యదు. మనమంతా కలిపి పిడికిడి మట్టే కావచ్చు, గొంతెత్తితే ఒక దేశపు జెండా మన తప్పదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాం, మీ భవిష్యత్తు కోసం నిలబడతాం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వారికి ప్లాన్ చేసి మరి మేము ఉండగా ఉంటాం తెలియజేసుకుంటూ, నా అన్నతమ్ములకి, నేను పెరిగిన నెల్లూరుకి, నేను పెరిగిన నెల్లూరుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.